జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల్ కుస్తాపూర్ గ్రామంలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన మరియు వ్యవసాయ శాఖ మెట్పల్ డివిజన్ వారి ఆధ్వర్యంలో ఆవాల సాగుపై రైతులకు శాస్త్రవేత్తలు చర్చగోష్ఠి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అఖిల భారతీయ ఆవాల పరిశోధన స్థానం డిఆర్ఎంఆర్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పంకజ్ శర్మ పాల్గొని నూనె గింజలలో ఆవాల ప్రాముఖ్యత, సాగు మెలకువలు రైతులతో చర్చించారు. అలాగే శర్మ మాట్లాడుతూ ఆవాల సాగు తక్కువ నీటి తడులతో ఈశాన్య భారత రైతులు ఎకరానికి 8 నుండి 12 క్వింటాళ్ల దిగుబడి తీస్తున్నారు. కావున తెలంగాణ రైతాంగం ఆవాల సాగుపై దృష్టి పెడితే అధిక దిగుబడితో అత్యాధునికంగా లాభం పొందుతారు అని రైతులకు వివరించారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ శాఖ విశ్వవిద్యాలయానికి సంబంధించిన నూనె గింజల ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ దుర్గారాణి మాట్లాడుతూ భారతదేశానికి ఏటా 27.4 మిలియన్ల మెట్రిక్ టన్నుల నూనె అవసరం. అందుకు గాను మన ప్రభుత్వం ఏటా 16.4 మిలియన్ల మెట్రిక్ టన్నుల నూనె కోట్లు వెచ్చి విదేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది. అందువల్ల రైతాంగం నూనె గింజల నువ్వులపై దృష్టి సాధించాలని రైతులకు కోరారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డి మధుకర్ రావు, డాక్టర్ పి మధుకర్ బండ్రాడ్ రాజేంద్ర ప్రసాద్, వ్యవసాయ శాఖ అధికారి లావణ్య, విస్తీర్ణ అధికారులు, సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ రైతులు పాల్గొన్నారు. గ్రౌండ్ లెవెల్ కూడా తను సాటిస్ఫై అయితే ఇట్లా హైదరాబాద్ పోయిన తర్వాత వాళ్ళందరూ కలిసి మనకు పని అయిపోతుంది. మనకు అది ఇక్కడ వస్తే ఏమైతుందంటే మనకు భవిష్యత్తులో ఎట్లయితే వడ్లలో అయితే 2443 తెలంగాణ సన్న బతుకమ్మ ఇట్లాంటి ఎట్లయితే రకాలు మంచి మంచి రకాలు వచ్చినాయో, రేపు రానున్న రోజులలో ఆవాలలో కూడా మంచి మంచి రకాలు వస్తాయి. మనకు వస్తే వచ్చే తరాలకు ఏంటంటే ఎక్కువ ఆవాల పంటను బాగా మంది పండించడానికి. చూడండి మీరు కేజీ నువ్వుల కేజీ పల్లె గింజల నూనె ఎంత ఉంటుంది? 100 రూపాయలు 120 రూపాయలు ఉంటుంది. కేజీ నూనె రావాలంటే ఎన్ని 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 కిలోల పల్లె గింజలను పట్టాలి? 4 కిలోల పల్లె గింజలు పట్టాలి. 4 కిలోల పల్లె గింజలకు ఎంత రేట్ ఉంటుంది? 400 గింజలను బట్టి 100 రూపాయలకు అమ్ముతారు నూనె. మరి ఎట్లా అమ్ముతారు? ఏదో జరుగుతుంది, అక్కడ ఏదో ఇబ్బంది జరుగుతుంది, దాన్ని మనం తింటున్నాం, లేనిపోయినని ఇబ్బందులు వస్తున్నాయి మనకు. సో రానున్న రోజులలో ఇప్పుడు సారే అంటున్నాడు మస్టర్డ్ ఆయిల్ ఆవాల నూనెను 100 రూపాయలు స్వచ్ఛమైన నూనెను 110 రూపాయలు 120 రూపాయలకు అమ్మితే కూడా పైసలు మిగులుతాయి. అంత మంచి వస్తుంది నూనె లెక్కలు, చాలా ఆయిల్ వస్తుంది, ప్లస్ ఆయిల్ చాలా బాగుంటుంది. సో కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సార్ ఇక్కడ రావడం జరిగింది. మీ అందరి పక్షాన సార్కి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వేదిక మీద పెద్దలందరూ కూడా వాళ్ళ పేర్లు వాళ్ళ హోదాలు నాకు తెలియదు, కానీ రిజిస్టర్లో రాయించుకున్న అన్ని రాసి ఆ రిపోర్ట్ రాసి నేను అందరికి పంపిస్తాను. ముఖ్యంగా లావణ్య అగ్రికల్చర్ ఆఫీసర్ వారికి కూడా మనందరి తరఫున మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ మేడం ఉండడం వల్ల మనకి ఏంటంటే కొంచెం మీకు మాకు అనుసంధానంగా పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. जानना चाहता हूँ कि आप लोगों को क्या क्या समस्याएं आ रही है इस सरसों को पैदा करने में, कोई दिक्कत आ रही हो, कोई जानकारी आपको लेनी हो वो आप बताओ. एक जो आप लोग कह रहे थे कि सरसों को बोने के बाद में दूसरी फसल जब लेते हैं, चाहे वो आप मक्का ले रहे हो या कोई, सरसों जितना जमीन में से खींचती है वो आप दे ही नहीं रहे उसको, समझ रहे हो ना मेरी बात को. मैंने आपको कहा कि हमको यूरिया चाहिए 80 नाइट्रोजन और 40 चाहिए फॉस्फोरस, आप कितना दे रहे हो? 20-20. मैं कह रहा हूँ सल्फर चाहिए 40 और आप कितना दे रहे हो? 10. तो अब बाकी कहाँ से ले रहा है फिर पौधा? इसे संपर्क करके आप ये जानकारी रखो कि कौन सी फसल से पहले कितना हमारे को फर्टिलाइजर और न्यूट्रिएंट डालने. हमारे यहाँ पर सरसों में सब लोग सल्फर भी डालते हैं, डीएपी नहीं डालते, उससे कॉस्ट भी कम हो जाती है, यूरिया भी बराबर.